కరెంటు కోతతో ఈకేవీసీ అవకాశ సచివాలయ కేంద్రాలలో విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలంలో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేక రేషన్ కార్డు ఈకేవీసీ చేసుకోవడం కోసం ఆయా గ్రామాల నుండి సచివాలయ కేంద్రాలలో వచ్చిన గిరిజనులు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఓకే ఈరోజు రేషన్ కార్డు కోసం ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి గుల్లేలు పంచాయతీకి సంబంధించిన 11 గ్రామాల ప్రజానికం చిన్నపిల్లలతో కూడా రావటం జరిగింది. అయితే ఇక్కడ సిగ్నల్ లేకతోటి ఫైబర్ నెట్ ఆధ్వర్యం ఈకేవైసీ అనేటటువంటి చేస్తున్నారు గత కొంతకాలంగా. అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కరెంటు లేకపోవటం వల్ల ఈ ఫైబర్ పంచేకపోవటంతో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా సచివాలయం దాకా వచ్చి నిరుత్సాహంతో ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మరి వర్షం టైంలో అలాగే పనులన్నిటిని కూడా వదులుకొని చిన్నపిల్లలతో ఇక్కడికి వచ్చినా సరే పని జరగకపోవటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మరి కరెంటు లేకపోవటం. కరెంటు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క నెల రోజుల్లోనే దాదాపు 10-15 సార్లు కరెంటు కోతలు అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లైన్ మెన్లు కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ సమస్య దాని మీద పలుమార్లు ఏఈ గారు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కూడా ఫోన్ చేసి కరెంట్ లేదని చెప్పేసి విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. కానీ కరెంటు పోయిన తర్వాత వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి గుల్లెల్లో ఇక్కడ కరెంటు లేకపోవటంతో జియో టవర్లు ఉన్నటువంటి పర్రేడ కానీ లేకపోతే మిగిలిన బొండపల్లిలో డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పొయ్యిపల్లి, గుల్లేలు, గోమంగి ఈ పంచాయతీలకు ఎక్కడికి కూడా కరెంటు లేదు. వెంటనే కరెంటు అనేటటువంటిది ఇవ్వాలి, కరెంటు కోతలు అనేటటువంటిది నివారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.